మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికలను ఏదో ఒక సాధారణ ఎన్నికలుగా చూసేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ జరుగుతున్నటువంటివి ఒక పార్టీని అధికారంలో తేవడానికో, ఒక పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికో జరుగుతున్న సాదాసీదా ఎన్నికలు కావు. ఇవాళ ఒక కుట్రలతోని కుతంత్రాలతో కూడుకున్నటువంటి ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వచ్చే 5 ఏళ్ళు ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్షాల్లో ఉండాలనేటువంటి ఎన్నికలు కావు. అత్యంత దురదృష్టకరమైనటువంటి సమీకరణలు ఇవాళ ఈ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడినటువంటి వారు ఒకవైపు, తెలంగాణకు అడుగడుగున అడ్డుపడ్డటువంటి వాళ్ళు, తెలంగాణ పుట్టిని మధ్యలోనే ముంచాలని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు మరోవైపు ఉన్నారు. ఇవాళ ఎవరి చేతిలో తెలంగాణ పదిలంగా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండకపోతే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ సమాజం బాగా ఆలోచించాలి. ఎన్నో కుట్రలతోని కుతంత్రాలతోని ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా మూటగట్టుకొని తెలంగాణ మీద ఒక దండయాత్రకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ మనుగడకే ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నది. ఇలా మహాకూటమి ఏర్పడినట్టు బయటకు కనబడుతున్నా ఇది కేవలం ఏదో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి కాదు. దాని లక్ష్యం ఇంకోటి ఉన్నది, దాని వెనక ఇంకో లక్ష్యం ఉంది. ఇవాళ దాన్ని గమనించాలి. అది తెలంగాణ ఉనికిని కబలించేటువంటి కూటమిది. తెలంగాణ మనుగడనే నాశనం చేసిపోయేటువంటి ఒక దగా కూటమి అది. ఎందుకంటే నేను ఏదో రాజకీయాల కోసమో లేదా ఓట్ల కోసమో మాట్లాడుతున్నటువంటి మాట కాదు ఇది. ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా, నేను ఒక రాష్ట్ర మంత్రిగా కంటే కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడిన ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమకారుడిగా, జైలుకు పోయిన ఒక ఉద్యమకారుడిగా గుండెల్లో ఉండేటువంటి బాధతో తెలంగాణను కాపాడుకోవాలనేటువంటి ఒక దాంట్లో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎందుకంటే ఈరోజు గత అనుభవాలు చాలా చేదుగా ఉన్నాయి. నేనేదో కేవలం ఉత్తుత రాజకీయాల కోసం మాట్లాడతలేను, పక్క ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఈరోజు భవిష్యత్తు గతంలో జరిగినటువంటి విషయాలను మళ్ళీ ఒక్కసారి నెమరేసుకునే విధంగా, వాస్తవాలు ప్రజల ముందు పెట్టే విధంగా తెలంగాణ సమాజం చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఇలా తెలంగాణ వాదులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావి లోకం కానీ, ఇలా పౌర హక్కుల సంఘం నాయకులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, కుల సంఘాల ప్రతినిధులు కానీ, నాడు సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎవరు పోటీ చేయాలి, ఎవరి మధ్య పోటీ జరగాలి, ఎవరు ప్రచారం చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ పుట్టిన బిడ్డలు పోటీ చేయాలి, ఇక్కడ రాజకీయ పార్టీలు పోటీ చేయాలి, ఇక్కడ బిడ్డలకు అధికారం రావాలి, ఇక్కడ తెలంగాణ బిడ్డల చేతిలో పరిపాలన పగ్గాలు ఉండాలి. కానీ ఏం జరుగుతుంది? ఎవరి చేతిలో ఎవరు కీలుబొమ్మగా ఉన్నారు? అంతిమంగా ఇది ఎక్కడికి పోతుందో ఆలోచించాల్సినటువంటి తరుణం ఈరోజు ఆసన్నమైంది. ఎందుకంటే ఒక్కసారి బ్యాక్ పోదాం, 1956 పరిస్థితి పునరావృతమయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఆనాడు 56లో ఏం జరిగింది? అధికారం కోసమే ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇక్కడ ఉండేటువంటి లెఫ్ట్ పార్టీలను ఎదుర్కోలేక వాళ్ళ మీద రాజకీయంగా గెలవలేము, అధికారం కావాలంటే ఆంధ్రాలో కలవాలని ఒక కుటిలత్వంతో ఉన్న తెలంగాణను ఊడగొట్టేటటువంటిది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ అలాంటి పరిస్థితి ఈరోజు కూడా తెరలేపుతూ ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమిలో ఎవరున్నారు, వారి నేపథ్యం ఏంటి, వారి భావజాలం ఏంటి అని ఒక్కసారి మనం స్థిమితంగా ఆలోచిస్తే వారి రంగు బయటపడుతుంది. ఇలా కోదండరామ్ గారు కానీ సిపిఐ కానీ కూటమిలో ఉన్నారా అంటే ఉన్నారు, నామ మాత్రం అయిపోయింది పాపం వాళ్ళని. వాళ్ళని కోదండం ఎక్కించేసింది కోదండరామ్ గారిని. పైకి ఎక్కలేడు, కిందికి దిగలేడు,
గాల్లో ఉన్నాడు పాపం. ఆయన వచ్చిన 2-3 సీట్లకు కూడా ఆయన తిరిగి ప్రచారం చేయగలిగే పరిస్థితి కానీ ఒక అభ్యర్థిని గెలిపించుకోగలిగే స్థితిలో కోదండరామ్ గారు లేరు. వదిలేసింది ఆయన, మింగలేక కక్కలేక కుడిదిల పడ్డ ఎలకలాగా అయిపోయింది ఆయన పరిస్థితి. పాపం సిపిఐ పార్టీ కూడా కార్నర్ చేసింది చివరి నిమిషం దాకా తేల్చకుండా. కోదండరామ్ గారిని సిపిఐ పార్టీ ఇవాళ కూటమిలో ఉన్నా లేనట్టే అయిపోయింది. కుడిదిల పడ్డ ఎలకలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అసలు వాళ్ళు పోటీలో లేనే లేరు. ఇవాళ ఉన్నది రెండే, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్, ఇద్దరే మిగిలినట్టు లెక్కకైతే నిజంగా మాట్లాడుకుంటే ఆ ఇద్దరే మిగిలినట్టు లెక్క. కానీ వీరి చరిత్ర ఏంది? తెలంగాణ విషయంలో వీరి నిబద్ధత ఏంది? వీరి భావజాలం ఏంటి? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు అంటే ఆయన ఒక కుట్రదారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడకుంటే 18 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చేది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆనాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి బీజేపీ కాకినాడలో తీర్మానం చేసింది. కాకినాడలో తీర్మానం చేసి 1998లోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. చిన్న రాష్ట్రాలకు కట్టుబడి బీజేపీ ఆ రోజు 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలను ఆ రోజు ఏర్పాటు చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేద్దామనుకున్న బీజేపీ చేయకపోవడానికి కారణమైంది, ఆ రోజు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు తెలంగాణ ఇవ్వద్దని కోరడం వల్ల తెలంగాణ ఇవ్వలేకపోతున్నామని స్వయంగా అప్పటి ఉప ప్రధానమంత్రి హోంమంత్రి అద్వానీ గారు చెప్పినటువంటి మాట ఇది. ఏం చెప్పిండ్రు? టీడీపీ వల్లనే తెలంగాణ ఇవ్వలేదు. ఎక్కడ చెప్పినారు ఇది? విజయవాడలో చెప్పారు. విజయవాడలో 5 ఫిబ్రవరి 2009లో తెలుగుదేశం పార్టీ వల్ల తెలంగాణ ఇవ్వలేదు అని ఎల్కే అద్వానీ గారు ఆ రోజు చెప్పినటువంటిది. ఆ తర్వాత యశ్వంత్ సిన్హా గారు, అప్పటి ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రివర్యులు, ఆయన కూడా 6/10/2008 చెప్పినటువంటి మాట, టీడీపీతో పొత్తు వల్లనే తెలంగాణ ఇవ్వలేదు. అంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడడం వల్లనే 18 ఏళ్ల కింద రావాల్సినటువంటి తెలంగాణ రాకపోవడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన యొక్క కుట్రలను, తెలంగాణకు అడ్డుపడే విషయంలో ఆయన చేసినటువంటి ప్రయత్నాలు మనకు తెలియని కావు. 2000 సంవత్సరంలో ఆ రోజు 4 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో రైతుల మీద పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే బషీర్బాగ్ చౌరస్తాలో కాల్చి చంపిన క్రమంలో తెలంగాణ రైతాంగానికి తెలంగాణ తప్ప ఇంకోటి లేనే లేదు అని ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏంటి, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో నిషేధించిండు. ఎవరన్నా ఎమ్మెల్యే గారు నా తెలంగాణలో అనే పదం ఎత్తితే ఆ ఎమ్మెల్యేని అసెంబ్లీ నుంచి లావట్టి బయట ఎత్తేసినటువంటి రోజులు. తెలంగాణ పదాన్ని నిషేధించినటువంటి నరనరాన తెలంగాణ వ్యతిరేకతను కూడగట్టుకున్న మనిషి చంద్రబాబు నాయుడు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి 2004లో కాంగ్రెస్ చేత జై తెలంగాణ అనిపించి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని పెట్టించి 2005లో ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ వేయించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఆ ప్రాసెస్లో మీరు ఇంకోటి కూడా గుర్తు తెచ్చుకోవాలి, మాకు జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆఫీస్ ఇచ్చారు. ఆ రోజు నేను, మా శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారు. 2002లో మన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను జలదృశ్యంలో ఉండే కుర్చీలు, టేబుళ్ళు, బల్లలు తెచ్చి ఇందిరా పార్క్ దగ్గర రోడ్డు మీద పడేసిండు మమ్మల్ని. అంటే కనీసం ఒక పార్టీ పెట్టుకొని తెలంగాణ ప్రజలు జై తెలంగాణ అని తెలంగాణ కోసం కొట్లాడుతుంటే పార్టీ ఆఫీస్ను ఖాళీ చేయించి రోడ్డు మీద పడేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. తెలంగాణ పదాన్ని నిషేధించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ వేస్తే ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి ఏం రాసిండు చంద్రబాబు నాయుడు గారు? తెలంగాణ ఇవ్వనే ఇవ్వద్దు అని ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాసిండ్రు. ఇగో అప్పటి ఎర్రం నాయుడు గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖ,
తెలంగాణ రాష్ట్రం ఇవ్వద్దు, ఈ రాష్ట్రాన్ని విభజించొద్దు అని చెప్పి వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి లేఖ ఈ లేఖ. సరే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చాలా మాట్లాడినారు. నాలుగు సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా చంద్రబాబు నాయుడు? తెలంగాణ రాష్ట్రం ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు. సాధించేది శూన్యం, ప్రత్యేకవాదం అనేది వ్యక్తిగత రాజకీయ లక్ష్యమే ప్రణబ్ ముఖర్జీకి తెలుగుదేశం పార్టీ లేఖ. సో ఇట్లా వాళ్ళు చివరి నిమిషం దాకా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం. 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్షకు పాల్పడ్డారు, నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు ఆమరణ నిరాహారదీక్షకు వెళ్ళినాడు ఒక గొప్ప మాట. నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడు, ఈ దేశంలో ఒక పార్టీ అధ్యక్షుడు ఇప్పటివరకు అంత ధైర్యమైనటువంటి మాట చెప్పుండడు. అయితే జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టి ఢిల్లీని కదిలించి 11 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి 9 డిసెంబర్ అర్ధరాత్రి తెలంగాణ ప్రకటనను రాబట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆనాడు తెలంగాణ ప్రకటన రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలతోని రాత్రికి రాత్రే రాజీనామాలు చేపించి తిరిగి తెలంగాణ ప్రకటనను వెనక్కు పోవడంలో కూడా అప్పటి ముఖ్యమంత్రితో కుమ్మక్కై వచ్చిన తెలంగాణను ఊడగొట్టడంలో కూడా కీలక పాత్ర పోషించిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి, 2009 తెలంగాణ వచ్చి తిరిగి వెనక్కుపోయాక 2012 ఈయన ఒక యాత్ర చేపట్టిండు మీకోసం, మీకోసమని రాష్ట్రమంతా తిరుగుతా అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా యాత్ర చేపట్టి వరంగల్ జిల్లా 2012 డిసెంబర్ 30 వరంగల్ జిల్లా టేకుమట్లలో పర్యటనకు వచ్చినాడు. వరంగల్ అంటేనే ఉద్యమాల కిల్ల, తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు, మా జయశంకర్ సార్ పుట్టిన ఇల్లు. ఆ టేకుమట్లలో 30వ తేదీన అక్కడ ఉండేటువంటి మహిళలు చంద్రబాబు నాయుడు గారికి జై తెలంగాణ ఉన్న బోనాన్ని ఆయన చేతికిచ్చారు. అది చూడంగానే పిడుగుపడ్డట్టు అయింది ఆయనకు. అది బోనం ఇస్తే ముందు పట్టుకున్నాడు, దాని మీద జై తెలంగాణ నినాదం చూసి పిడుగుపడ్డట్టు అయిన చంద్రబాబు నాయుడు 1 నిమిషంలో ఆ బోనాన్ని కిందికి దించి మళ్ళీ జై తెలుగుదేశం ఉన్న బోనం రాయించుకొని దాన్ని ఎత్తుకున్నాడు. జై తెలంగాణ బోనం అంటేనే ఆయన పడది. ఇగో ఇది జై తెలంగాణ బోనం, ముందు ఆయన చేతికిచ్చిండ్రు, ఈ బోనం కింద పడేసిండు, జై తెలుగుదేశం బోనం ఎత్తిండు. అంటే తెలంగాణ పట్ల ఆయనకుండే వ్యతిరేకతకి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? ఎన్ని సాక్ష్యాలు చూపించాలి? ఈరోజు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. సరే, అయినా తెలంగాణ ప్రజల పోరాటం, మా ఉద్యోగులు, విద్యార్థులు, యావత్ ప్రజానికం సకల జనుల సమ్మెకు దిగి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, నిలబెట్టుకున్నాం. వచ్చిన తెలంగాణలో కూడా ఎన్ని కుట్రలు చేసిండో చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియందా? నిన్నెక్కడో కుకటిపల్లి అంటుండు, నేను ఏమడ్డుకున్నా? నువ్వు అడ్డుకుందేంది చంద్రబాబు నాయుడు? రాష్ట్ర హైకోర్టు విభజన జరగకుండా అడ్డుకున్నది నువ్వు కాదా? వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని ఆ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసింది నువ్వు కాదా? సీతారామ పాలమూరు ఎత్తిపోతల పథకాలకు అనుమతులు రాకుండా అడ్డుకున్నది మీరు కాదా? తెలంగాణ కరెంటు రాకుండా రాత్రికి రాత్రే పీపీఏలు రద్దు చేసి తెలంగాణ కరెంటు రాకుండా అడ్డుకున్నది మీరు కాదా? ఎన్నని చెప్పాలి అసలు? మీరు అడ్డుకోంది ఏంది అని అడుగుతా ఉన్నా నేను. గొంతు పెద్దగా చేసుకున్నంత మాత్రాన, మీడియా మేనేజ్మెంట్ చేసినంత మాత్రాన, నీ యొక్క కొద్దిమంది మనుషులను తీసుకొచ్చి బల్లలు కొట్టించుకున్నంత మాత్రాన నిజాలు మారిపోతాయా? ప్రజలు మర్చిపోతారా? నువ్వు చేసిన గాయాలు తెలంగాణ ప్రజల హృదయాల్లో, గుండెల్లో ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇలా అందుకే ఆయన ఒక పథకం ప్రకారంగా మళ్ళీ కుట్రతో వస్తున్నాడు. 2014 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మాట చెప్పిండు, దయచేసి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి, తెలుగు ప్రజలను తిరిగి కలపగలిగే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉంది అన్నాడు. ఆయన అమరావతిలో, విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు
నా ఆంధ్రప్రదేశ్ను బాగు చేస్తా అని మాట్లాడతావా? ఈ తెలుగు ప్రజల్ని కలపగలిగే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందనే మాటల్లోని అర్థాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చరిత్ర, ఆయన నైజం తెలిసినోళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. అందుకే ఆయన ఏం చేస్తుండు, ఒక పథకం ప్రకారంగా ఆయన కోవట్లను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో దోలిండు. ఆయన దోలిండి ఆయన కోవట్లను, కొంతమంది ఆయన కోవట్లను ముందు కాంగ్రెస్ పార్టీలోకి దోలిండు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన్నే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నాడుగా. పాపం ఎన్టీ రామారావు గారు ఆత్మకు శోభిస్తుంటుంది. ఇప్పుడు ఆయన్నే కాంగ్రెస్ కండువా వేసుకొని ఇక బయలుదేరిండు. ఎందుకంటే తెలుగుదేశం పేరుతో తెలంగాణలో ఎంట్రీ లేదు అని ఆయనకు తెలుసు. ఇవాళ ఎడ తిరుగుతుండు, ఖమ్మంలో తిరుగుతుండు, కుక్కటిపల్లిలో తిరుగుతుండు, కడల కళ్ళే తిరుగుతుండు. ఎందుకో వరంగల్ పోతలేడు, ఎందుకో కరీంనగర్ పోతలేడు. ఈ కడల కళ్ళు ఎందుకు తిరుగుతుండు? ఒక కుట్ర. తెలుగుదేశం పేరుతో తెలంగాణలో నేను వీళ్ళని మోసపుచ్చలేను అని ఒక కాంగ్రెస్ కండువా వేసుకొని ఆయన కోవట్లను ముందే తోలి ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ కండువా వేసుకొని రాహుల్ గాంధీని వెంట పెట్టుకొని ఇవాళ తెలంగాణ మీద దండయాత్రకు బయలుదేరిండు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ ముసుగులో ఈ తెలంగాణ మీద పెత్తనానికి ఎత్తుగడ వేసిండు చంద్రబాబు నాయుడు. ఇది చంద్రబాబు నాయుడు కథ. మరి కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు కథ అట్లుంటే కాంగ్రెస్ది మరో కథ. ఇది బాగా గమనించాలి దయచేసి. ఇప్పుడు ఉన్నది ఎవరు కాంగ్రెస్లా? తెలంగాణ వద్దన్న వారు, తెలంగాణ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన వారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ నుండి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నాడు? ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు? బెర్లిన్ గోడగూలి జర్మనీ ఎట్లయితే ఒకటైందో తెలంగాణ ఆంధ్ర మళ్ళీ ఒకటవుతాయని శపథం చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరిండు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిండు. తెలుగు ప్రజల్ని కలపగలిగే శక్తి తెలుగుదేశంకు ఉందని చంద్రబాబు నాయుడు, బెర్లిన్ గోడలు కూడగొట్టి జర్మనీ ఒకటి ఎట్లయిందో ఈ తెలంగాణ ఆంధ్రాలను కలుపుతా అనే కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని ఇప్పుడు ఇద్దరు ఒగలకొండ వాళ్ళు ఒగలేసుకొని బయలుదేరిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి పసుపచ్చ కండు వేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల కండువా వేసుకొని ఇద్దరు కలిసి బయలుదేరిండ్రు. మరి ఈ నాయకులకు ఇక ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ గురించి మనకు తెలియంది ఏముంది? వీళ్ళ కథ మనకు తెలియందా? ఒక్క రూపాయి కూడా ఇయ్యాని కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నప్పుడు వెనుక కూర్చొని కిసకిస నవ్వింది పొన్నాల లక్ష్మయ్య, ఇలా జనగాం నుంచి పోటీ చేసే పొన్నాల లక్ష్మయ్య గారు. అదేవిధంగా తెలంగాణకు నష్టం చేసే పులిచింతల ప్రాజెక్టును దగ్గరుండి కట్టించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక జీవన్ రెడ్డి గారు అయితే సమైక్యంలోనే తెలంగాణ సుభిక్షం. జగిత్యాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు సమైక్యంలోనే తెలంగాణ సుభిక్షం. రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ జన్మంటూ పుడితే తెలంగాణలోనే పుట్టాలి అని మాట్లాడినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. తెలంగాణకు సిగరెట్టా బీడి అని మాట్లాడిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి. 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని మాట్లాడిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి. ఏమయ్యా రాజేంద్ర తల ఎక్కడ పెట్టుకుంటావని మా ఎల్పీ నాయకుడు రాజేందర్ను అవమానపరిచి హ్యూమిలియేట్ చేసిన మనిషి రాజశేఖర్ రెడ్డి. పోతిరెడ్డి పాడు అక్రమంగా దవ్వి రాత్రికి రాత్రి నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసిన మనిషి రాజశేఖర్ రెడ్డి గారు. హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలని ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది రాజశేఖర్ రెడ్డి గారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి దేవుడు, ఆయన మళ్ళ జన్మ ఉంటే తెలంగాణలోనే పుట్టాలి, సమైక్యమే ముద్దు అని మాట్లాడిన జీవన్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన గారు జగిత్యాల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. ఇకపోతే బలరాం నాయక్ మహబూబాబాద్లో పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన ఏమన్నాడు, హస్తానికి ఓటేయకపోతే ఆంధ్రాలోనే కలిపేస్తాం. వీళ్ళ మాటలు, హస్తానికి ఓటేయకపోతే ఆంధ్రాలో కలిపేస్తున్నాడు తెలంగాణ. ఎవరందని మాట? ఇవాళ తెలంగాణలో మహబూబాబాద్లో పోటీ చేస్తున్నటువంటి బలరాం నాయక్ గారు, నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్న ఒక కీలకమైన నాయకుడు మేము ఆంధ్రాలో కలిపేస్తాం తెలంగాణను అంటున్నాడు. ఈ అనేటప్పుడు పక్కపంట ఎవరున్నారు? ఆపలే కనీసం. ఆయన ఆ మాట అనేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఫోటోలో. అరే అట్లెట్లాంటి అంటలేరు, వీళ్ళకి తెలంగాణ సోయి ఉంటే, తెలంగాణ ఆత్మగౌరవం ఉంటే
వెంటనే క్షమాపణ చెప్పియాలి కదా, ఆ వ్యాఖ్యల్ని తప్పిపోయా నువ్వు వెనక్కి తీసుకోవాలి కదా. వీళ్ళు సపట్టు కొడతారు పక్కకు కూర్చొని, హస్తానికి ఓటేయకపోతే ఆంధ్రలో కలుపుతామని బలరాం నాయక్ మాట్లాడితే పక్కన కూర్చొని సప్పట్లు కొట్టింది జీవన్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ ఇవాళ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. వీళ్ళు సప్పట్లు కొడతారు ఆంధ్రలో కలుపుతామంటే. ఇగో ఇది వీళ్ళ చరిత్ర. ఇవాళ ఎల్బీ నగర్లో పోటీ చేస్తున్న సుధీర్ రెడ్డి గారు, తెలంగాణ కోసం మనం పోరాడుతుంటే ఆయన ఏమన్నాడు, కేసీఆర్ రాజ్ ఠాక్రేలను ఉరిదీయాలి, వీళ్ళు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతుండ్రు, తెలంగాణ అడుగుతున్న కేసీఆర్ను ఉరిదీయమంటాడు. ఎవరు? సుధీర్ రెడ్డి గారు. ఇగో ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇప్పుడు ఎల్బీ నగర్లో తెలంగాణలో పోటీ చేస్తుండే ఈయన గారు. వీళ్ళు ఇక కేంద్ర మంత్రి గారు తాపకోసారి వచ్చి టీఆర్ఎస్ మీద అక్కసి గక్కుతూ ఉంటాడు, నాది తెలంగాణ వాదం కాదు నాది జాతీయవాదం, పెద్దలు జైపాల్ రెడ్డి గారు, ఈయన జాతీయవాదం అంటాడుగా. ఇప్పుడు మాత్రం తెలంగాణ అంటాడుగా, అయినాక ఆనాడు ఏమన్నాడు కేంద్ర మంత్రిగా, మహబూబ్నగర్ బిడ్డగా నాకు తెలంగాణ కావాలనిలే, నాది జాతీయవాదం అని తెలంగాణ ఉద్యమకారులను హేళన చేసినటువంటి పెద్ద ఆయన ఈయన జైపాల్ రెడ్డి గారు. ఈ రకంగా ఈ మాట్లాడినటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఇంకో విషయం కూడా గుర్తు చేయదలుచుకోండి, నేను మొన్న అసెంబ్లీలో జానారెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఓ రోజు లేచి ఏం మాట్లాడతాడంటే, మీ రికార్డులలో తీయండి దొరుకుతాయి మీకు, తెలంగాణ ఇచ్చి తప్పు చేశామనిపిస్తుంది అని నిండు అసెంబ్లీలో మాట్లాడాడు జానారెడ్డి. అధికారం రాలేదు, మేము ఇస్తే కూడా మాకు గవర్నమెంట్ రాలే, మేము ఇచ్చి తప్పు చేసినామా అంటే మళ్ళీ కలుపుతా అన్నట్టే కదా. ఎవరన్నారు ఈ మాట? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు అన్నటువంటి మాట నిండు తెలంగాణ అసెంబ్లీలో అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాదు, రాష్ట్రం విడిపోయినాక తెలంగాణ అసెంబ్లీలో అన్నటువంటి మాట. ఇక ఇంకొక ఆయన ఉంటాడు సంగారెడ్డిలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయొద్దని సోనియా గాంధీకే లేఖ రాసినట్టు జగ్గారెడ్డి, తెలంగాణ రాష్ట్రమే అవసరం లేదన్న జగ్గారెడ్డి గారికి ఇవాళ సంగారెడ్డి టికెట్ ఇచ్చిండ్రు. ఒకవేళ తెలంగాణ ఇస్తే మా సంగారెడ్డిని బీదర కలుపుమన్నాడు. ఇక అటువంటి మనిషి ఇవాళ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాడు. చిన్నారెడ్డి గారి గురించి మీకు తెలుసు సరాసరే. ఇవాళ వనపర్తి నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి పోటీ చేసే చిన్నారెడ్డి గారు సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రి పదవి కోసం సమైక్య రాగాన్ని తీసిన వ్యక్తి చిన్నారెడ్డి గారు వనపర్తిలో పోటీ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్స్. నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే ఇది చరిత్ర, ఇవి సాక్ష్యాలు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు రేపు ఈ కూటమిలో రేపు ఏం చేస్తారు వీళ్ళంతా? మళ్ళీ ప్లేట్ ఫిరాయించారా? 1956లో ఆనాడు అధికారం కోసం ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెసే కదా. ఇవాళ పోటీ చేస్తున్న వాళ్ళ చరిత్ర చూడాలి. చంద్రబాబు నాయుడు చరిత్ర చూసినాం, పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర చూస్తున్నాం. దయచేసి ఆలోచన చేయండి. అప్పుడు భట్టి విక్రమార్క, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, వారో లేఖ రాసింది సోనియా గాంధీ గారికి. ఏమని? తెలంగాణ ఇప్పుడు అవసరం లేదు, అభివృద్ధి చెందిన తెలంగాణ తర్వాత తీసుకుంటాం, అంటే ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం. ఎవరు సంతకాలు పెట్టిన దాని మీద? అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, డెప్యూటీ స్పీకర్గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క గారు, కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కలిసి లేఖ రాసిండ్రు అవసరం లేదు తెలంగాణని. ఇంకొక అడుగు ముందుకేసి ఏమన్నారు, అభివృద్ధి చెందిన తెలంగాణ ఏంటాడు, లేదా శ్రీకాకుళంలో కలపాలి, మాది ఇంకోటి చేయాలని మాట్లాడిండ్రు. ఎన్ని రకాలుగా మాట్లాడిండ్రు వీళ్ళు. అంటే ఇది ఇట్లా అసెంబ్లీలో వీళ్ళు మంత్రులు, మేము జై తెలంగాణ అంటే మమ్మల్ని ఎత్తేస్తుంటే నవ్వుకుంటూ కూర్చుంటారు. ఆనాడు పంచాయతీ రాజులో ఒక జీవో వచ్చింది, మొత్తం రోడ్లు ఆంధ్రాకే పెట్టిండ్రు, తెలంగాణలో ఒక రోడ్డు లేదు, అది పట్టుకొని మేము బల్ల గుద్ది ఏమి సంగతి అయ్యా అని లొల్లి పెట్టి జానారెడ్డి గారు పంచాయతీ రాజ్ మినిస్టర్ ఉంటే ఆయన ఛాంబర్ ముందు పోయి ధర్నా చేసినాం. కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు. నీలం తుఫాన్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తుఫాను కృష్ణాకు వచ్చింది, గుంటూరుకు వచ్చింది, బార్డర్లో ఉన్న ఖమ్మం వరంగల్ కూడా ఎఫెక్ట్ అయింది. ఆంధ్రాకేమో నష్టపరిహారం ఇచ్చిండ్రు, ఖమ్మంకు వరంగల్కేమో మొండి చేయి చూపించిండ్రు. మేము ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఛాంబర్ ముందు ధర్నా చేస్తే మా కాళ్ళ మీద తొక్కుకుంటూ పోయిండు, కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు నోరు కూడా ఇప్పలే. ఇవన్నీ మన చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నాయి. సిగరెట్టా బీడీ అంటే మాట్లాడరు, 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అంటే మాట్లాడరు, 1 రూపాయి అని
నిండు అసెంబ్లీలో అంటే మాట్లాడరు. ఎన్ని సందర్భాలు అంటే వీళ్లకు అధికారం కోసం దేనికైనా దిగజారేటువంటి నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. వీళ్ళ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది, వీళ్ళ భాగవతం మన కళ్ళ ముందు ఉన్నది. కానీ ఈరోజు ఏం చేస్తుందంటే అధికారం కోసం చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయింది. వీళ్ళేమో అధికారం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడే మొత్తానికి తెలంగాణనే బుక్కబెట్టే పనిలో ఆయన ఉన్నాడు. ఇది మనం ఆలోచించాలి ఈరోజు. ఎందుకంటే ఎప్పుడు కబ్జా పెడదామనో గోతికాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తుంటే పదవుల కోసం వీళ్ళు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినరు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. మొన్నెక్కడో మాట్లాడుతారా, చంద్రబాబు పిత్తరం నడిస్తే చూసుకుంటా ఊకుంటామా, ఊకోకపోతే మీ చరిత్ర ఏముంది? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాగా సంతకం పెట్టి తెలంగాణ వద్దని ఉత్తరం రాత్రి, రూపాయి అయ్యా అంటే మాట్లాడకపోతుంది, సిగరెట్ బీడీ అంటే మాట్లాడకపోతుంది, 100 కోట్ల మంది ఒప్పుకుంటా అంటే మాట్లాడకపోతుంది. ఆ రోజు పెదవులు మూసిన చరిత్ర మీది కాదా? సో అట్లా ఇలా బాగా ఆలోచించండి. సరే, ఎట్టి పరిస్థితుల్లో ముమ్మాటికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయే. కానీ ఉద్యమకారులు ఇలా కొన్ని వందల మంది పిల్లలు తెలంగాణ కోసం చనిపోయినరు, అమరులైనరు. ఆ అమరుల ఆత్మలు శాంతించాలనే వద్దా? దేనికోసం అమరత్వమైంది వాళ్ళు? తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయినరు. అన్ని వందల మంది త్యాగాల పునాదుల మీద జయశంకర్ లాంటి పోరాట యోధుడి యొక్క ప్రయత్నంలో కేసీఆర్ లాంటి నాయకుడు ఇలా తెలంగాణకు దొరకడం వల్ల ఇలా తెలంగాణ వచ్చింది. అటువంటి తెలంగాణను మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇలా తప్పిపోయి పొరపాటున్నో గ్రహపాటున్నో కూటమి గిట్టే అవకాశం వస్తే ఈ తెలంగాణను తీసుకుపోయి 56లో చేసినట్టు మళ్ళీ ఆంధ్రాలో కల్పేస్తారు. తస్మాత్ జాగ్రత్త. 1956 పునరావృతమయ్యే ప్రమాదం ఉంది ఈరోజు. అప్పుడు కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, అప్పటి కాంగ్రెస్ నాయకులు తమ పదవులు కాపాడుకోవడం కోసం ఈ తెలంగాణను ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఆనాడు ఆంధ్రలో కలిపారేశారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిండ్రు. లేవతీయాలి ఇట్లుండున ఈ తెలంగాణ బంగారు తెలంగాణ ఉంటుండే, అద్భుతమైన తెలంగాణ ఉండు, దేశంలోనే గొప్ప తెలంగాణ రాష్ట్రంగా ఉంది మనం. ఇంత కష్టాలు, ఈ రైతుల ఆత్మహత్యలు, ఈ బాధలు మనకుండునా? కృష్ణా గోదావరి నదుల్లో బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కట్టుకొని సస్యశ్యామలమైన తెలంగాణ అయిపోయి ఇప్పటికే. ఆ పాపం వాళ్ళది. మరి ఆ పాపాన్ని ఇవాళ కేసీఆర్ గారు పోరాడి ఈ తెలంగాణ తెచ్చిండ్రు. మళ్ళీ ఒకసారి ఆ కుట్రలు జరుగుతూ ఉన్నాయి, అటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణను వ్యతిరేకించే వారంతా ఒక్కటైనరు. ఆలోచించండి, బెర్లిన్ గోడలాగా కూలగొడతా అన్న కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగు ప్రజల్ని కలుపుతానన్న చంద్రబాబు నాయుడు ఒక్కటైనరు. తెలంగాణ ఇచ్చి తప్పు చేసినమా అన్న జానారెడ్డి కూడా వాళ్ళతో చేతులు కలిపిండు. తెలంగాణ ప్రజల్లారా, దయచేసి ఆలోచించండి. ఎందుకంటే పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ సమాజందే, తెలంగాణ ప్రజలదే, తెలంగాణ ఉద్యమకారులదే, విద్యార్థి మేధావులదే, ఉపాధ్యాయ ఉద్యోగులదే. మనమందరం కూడా ఈ రాబోయే ప్రమాదాన్ని పసిగట్టండి. వీళ్ళ యొక్క చరిత్రను ఒక్కసారి గమనించండి. వీళ్ళ కుట్రలను, లోతైనటువంటి కుట్రలను దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. రేపు మీరే చూడండి, నేను ఇవాళ చెప్తున్నా. సరే, మన ఎన్నికలు ముందొచ్చినాయి. 2014 ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు మళ్ళా సమైక్యాంధ్ర ఉద్యమం అంటారా అన్నారా చూడండి. ఇదే చంద్రబాబు నాయుడు రేపు ఏమంటాడు 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చినప్పుడు? డెఫినెట్గా మళ్ళీ అక్కడ సమైక్య నినాదం సెంటిమెంట్ను రాజేస్తారు. మళ్ళీ మేమే కలపగలుగుతాం అని మళ్ళీ ఓట్లేయమని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ రేపటి నాటికి తెలంగాణలో ఎన్నికలు కాగానే మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తాడు. ఆనాడు రాజశేఖర రెడ్డి ప్లేట్ ఫిరాయించలే. తెలంగాణలో 5 గంటలకు ఓట్లు డబ్బులు పడ్డాయి. 6 గంటలకు కర్నూలు జిల్లా నంద్యాలకు పోయి ఏమన్నాడు? హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి, హైదరాబాద్ మనకు దక్కకుండా పోతుంది, హైదరాబాద్కు మనం పరాయోళ్ళం అవుతాం, తస్మాత్ జాగ్రత్త అని రెచ్చగొట్టింది ఆనాడు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు తెలంగాణలో 7వ తారీఖు డబ్బల ఓట్లు వడగానే మళ్ళా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పోయి ఏం స్టార్ట్ చేస్తాడు? తెలుగు ప్రజల్ని నేనే కలుపుతా, సమైక్య వాదాన్ని తెచ్చి మళ్ళీ ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయాలకు తెరలేకపోతే మీరే గమనించండి. డెఫినెట్గా కుట్రలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఆలోచించుకోవాలి, తెలంగాణ ఉనికే ప్రమాదంలో పడుతుంది, తెచ్చుకున్న రాష్ట్రం పోయేటువంటి ప్రమాదం ఉంటుంది, చంద్రబాబు చేతులు అప్పజెప్పేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనం ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉంటే మాత్రం దెబ్బతింటాం. పోరాడి
త్యాగాల మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ ఆగమైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. చంద్రబాబు పెత్తనమిస్తే ఎట్లుంటుందో మనకు తెలియంది కాదు. మహాకూటమి పొరపాటున్నో గ్రహపాటున్నో తప్పిపోయో గెలిస్తే సమైక్యవాదానికి దారులు తెరుచుకుంటాయి. తెలంగాణను కాపాడుకోవాలంటే మనం ఈ కూటమిని చిత్తు చిత్తుగా ఓడించాలి. తెలంగాణకు శ్రీరామ రక్ష అయినటువంటి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో సాధారణ ఎన్నికలు కాదు. ఒకరిని అధికారంలో ఎక్కించడానికో దించడానికో జరుగుతున్నది కాదు. దీని వెనుక పెద్ద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రం యొక్క మనుగడనే ఉనికే ప్రమాదంలో పడే విధమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రదారులు ఎవరో, వాళ్ళ చరిత్ర ఏందో, వాళ్ళు గతంలో ఏం చేసినరో, ఇప్పుడు ఏం మాట్లాడుతుండ్రో కూడా దయచేసి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడతలేవు. ఏమంటుండు చంద్రబాబు, ఎందుకో కరీంనగర్ల ప్రచారంకి పోడు, ఎందుకో వరంగల్ల ప్రచారంకి పోడు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తున్నారు. హైదరాబాద్లో వచ్చే పేపర్లో చంద్రబాబు బొమ్మ ఉంటుంది, జిల్లాలో వచ్చేదంటే చంద్రబాబు బొమ్మ మాయమవుతుంది. ఇంత ఇడ్డోళ్ళ చంద్రబాబు బొమ్మ లేకుండా పేపర్లలో యాడ్లు ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ ఎడిషన్లో చంద్రబాబు బొమ్మ, రూరల్ తెలంగాణలో చంద్రబాబు బొమ్మ మాయం. అంటే తెలంగాణ ప్రజలు గంత అమాయకులా? ఆయన బొమ్మ దాచిపెట్టంగానే ఓట్లు పడతాయి, అధికారంలోకి వస్తామనుకుంటున్నారా మీరు? మీరు గమనించినరో, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పసుపచ్చ కండువా పెట్టద్దు, జెండా పెట్టద్దు బిడ్డ అనేట. అది పెడితేనే ఆయనతో 10,000 ఓట్లు పోతాయి, నల్లగొండలో మాకు ఆగమైపోతామని ఆయన ప్రచారంలో పసుపచ్చ జెండా ఉండద్దు, పసుపచ్చ కండువా నా మెడలు ఉండద్దు అంటుండట. నేను మొన్న ఆలయంలో ప్రచారం పోయినా, అక్కడ మా అభ్యర్థి గారు సునీత చెప్తుండ్రు, భిక్షమయ్య గౌడ్ గారు పసుపచ్చ జెండా కండువ ఉంటే మంచిగుండదు బిడ్డ అని, ఆయన మెడల పసుపచ్చ కండువనే వేసుకుంటలేడట. యాడేస్తురు పసుపచ్చ కండ, ఆంధ్ర బార్డర్లో ఖమ్మంలో ఎత్తారట, లేకపోతే కూకట్పల్లి ఎత్తారట. అంటే గింత అమాయకులా తెలంగాణ ప్రజలు? మీకే తెలియదా మా ప్రజలకు లేదనుకుంటున్నారా మీరు? మమ్మల్ని ఎన్నిసార్లు మోసపుస్తారు? మేలుకున్నది తెలంగాణ, కేసీఆర్ నాయకత్వంలో చైతన్యపడ్డది తెలంగాణ. మీ మోసాలు జరగాయి. నేను తెలంగాణ మేధావి లోకానికి, విద్యార్థులకు, ఉద్యోగులకు, అందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఈ యొక్క కుట్రలను కుతంత్రాలను ఓటుతో తిప్పికొట్టండి. ముఖం మీద గుద్దినట్టు సమైక్యవాదులకు, ఈ తెలంగాణ ద్రోహులకు ఈ తెలంగాణలో స్థానం లేదు అని మనం ఈ కూటమికి గుణపాఠం చెప్పాలి. మన తెలంగాణను మనం నిలబెట్టుకోవాలి, మన తెలంగాణ అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి నేను సమాజానికి ఒక ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాడిగా విజ్ఞప్తి చేస్తున్నా. కోదండ రామ్ గారి మీద ప్రేమ కొద్ది పెట్టుకోలే వీళ్ళు. కేవలం ఆయన ముఖాన్ని ముందు పెట్టి 4 ఓట్లు తెచ్చుకుందాం అనుకున్నారు. పాపం ఆయన నమ్మి ఆగమైపోయింది. 20 సీట్లు అన్నారు, 18 అన్నారు, 12 అన్నారు, 6 అన్నారు, లాస్ట్కి ఆయనకే సీట్లే. ఆయన ఏంటంటే ఈ సమైక్యవాదం ముద్ర పడుతుందేమో, జనం హుషారుంటారు తెలంగాణ వాళ్ళని చెప్పి ఆయన బొమ్మ ముంగట పెట్టి మనం చెప్తే కదా, సాగరహారం ఫోటో చూపిస్తే కదా, కోదండరామ్ను పెట్టుకొని సాగరహారం ఫోటో ఇస్పారేసిండు మేనిఫెస్టోలో. ఆ ఫోటోలో బొమ్మ బ్లాక్ అండ్ వైట్ వేసిండు, కలర్ వేస్తే టీఆర్ఎస్ జెండాలు కనబడతాయి. సాగరహారంను అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ, బుల్లెట్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ, బాష్పవాయు గోళాలు కొట్టింది కాంగ్రెస్ పార్టీ, సాగరహారంలో పాల్గొన్న ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని చంపింది కాంగ్రెస్ పార్టీ. మీరు మాత్రం బొమ్మేసుకోగానే అబ్బా సాగరహారం కాంగ్రెస్ చేసింది అని ఓట్లు డబ్బులు పడతాయి అనుకున్నారు. తెలంగాణ వాళ్ళంత అమాయకులు అనుకున్నారు. దారుణం. క్షమాపణ చెప్పమని అడిగినా ఇప్పటివరకు క్షమాపణ లేదు. సాగరహారం ఫోటో వేసుకున్న కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలనా వద్దా? ఇంతకంటే మోసం, దగ తప్పుదో పట్టించడం ఇంతకంటే ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటేమైనా ఉంటుందా? దయచేసి ఆలోచించాలి. ఇక రెండవ అంశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్, డివిజన్ బెంచు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు వెంటనే బేషరతిగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మేము గతం నుంచి చెప్తూ వచ్చాం, కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారంగా రాష్ట్రంలో ప్రాజెక్టులు అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఈ ప్రాజెక్టులు కేసీఆర్ గారి నాయకత్వంలో పూర్తయితే రాజకీయంగా మా ఉనికి గల్లంత అవుతుందని రకరకాల ప్రయత్నాలు చేసినారు. భూసేకరణను అడ్డుకునే ప్రయత్నం చేసినారు, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు,
చివరికి నిన్న రచనారెడ్డి గారు కూడా ఎక్కడో ప్రెస్ మీట్లో పెట్టినట్టు ఇవాళ చూసిన నేను. మమ్మల్ని వాడుకున్నారు, కేసులు వేయించిండ్రు. కోదండరాము గారు, కాంగ్రెస్ పార్టీ గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అడ్డుకొని మాతో కేసులు వేయించి రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేసిందని కూడా నిన్న అడ్వకేట్ కూడా స్వయంగా బయటకు వచ్చి చెప్పినట్టుగా ఇవాళ పొద్దున్న పత్రికల్లో చదివాను నేను. అంటే సాక్ష్యం ఇవాళ అడ్వకేటే కదా, కేసులు వేసిన అడ్వకేటే చెప్పారు. నిన్నటి పేపర్లో చూశాను, ఈరోజు పేపర్లో చూశాను పొద్దున. అంటే కేసులు వేసి భూసేకరణ అడ్డుకున్నారు, స్వయంగా కోదండరాము గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రాయ నరసింహ గారు మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకోవడానికి గ్రామాల్లో తిరిగి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు గారి మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ పెద్ద పులులున్నాయి, పెద్ద జంగల్ ఉన్నది అని గ్రీన్ ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తూ పాలమూరు ప్రాజెక్టు మీద స్టే తెచ్చిండు. నిజంగా పెద్ద పుల్లున్నాయంటే గండు విలుగులు లేదాడ, జంగల్ ఉందా అంటే ఆమదపు చెట్టు కూడా లేదు అక్కడ. జంగల్ లేని కాడ, ఆమదపు చెట్టు లేని కాడ, గండు విల్లు లేని కాడ పెద్ద పుల్లుందనో పెద్ద జంగల్ ఉందనో గ్రీన్ ట్రిబ్యునల్ను కూడా తప్పుదోవ పట్టించి ప్రాజెక్టును అడ్డుకున్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డి. ఆ జిల్లా బిడ్డ నాగం జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడేదో అవినీతి జరిగింది, మొత్తం కుంభకోణం జరిగింది, ఓ జిరాక్స్ కాగితాలు ఎక్కువ పెట్టి ఓ బుక్ పెట్టుకుని తిరుగుతాడు, నిన్నేమో జరిగింది బుక్ ఉన్నదని, బుక్ పెద్దగా ఉండగానే ఇళ్ళేమో ఉందంటాడు, జనాన్ని మోసం చేసే కథ. మొదలు ఇదే హైకోర్టులో వేస్తే సింగిల్ బెంచ్ మొట్టికాయ వేసింది, కొట్టేసింది సింగిల్ బెంచ్. మళ్ళీ డివిజన్ బెంచ్కి పోయింది, డివిజన్ బెంచ్కి పోతే అడ్వకేట్లు ఉత్తకేసాయి, ఇలా పసలేదు, మేము ఇవ్వలేం వాదించమన్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారి తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి న్యాయవాదులు ఎవరూ ముందుకు రాలే. ఇక నేనే వాదిస్తాను పోయింది, కోర్టు సమయాన్ని వృధా చేసి ఇవాళ అనేకమైన ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీ మీద చేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి బురద జల్లాల్సినంత ప్రయత్నం చేసి ఇవాళ ఏం చేసింది డివిజన్ బెంచ్? మొట్టికాయలేసి నువ్వు వేసిన కేసు కొట్టేసింది. ఇవాళ ఈ రాహుల్ గాంధీ గారు, ఆయన వచ్చి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాసిన దాని మీద ప్రాజెక్ట్ కాస్ట్లు పెంచిండ్రు, పేరు మారిందని 40,000 కోట్లు పెరిగింది, డబుల్ అయింది, ఎవరి జేబుల్లోకి పోయినాయి అన్నాడు. నువ్వు పేరు మారకుండానే మూడంతలు చేసినావు కదా రాహుల్ గాంధీ గారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 2017లో జీవో ఇచ్చినాడు, 17,000 కోట్లతో జీవో ఇచ్చారు. పేరు మార్చకుండానే 17,000 కోట్ల ప్రాణహిత, 40,000 కోట్లు ఎట్లయిందో ముందు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 17,000 కోట్లకు జీవో ఇచ్చిన ప్రాణహిత 40,000 కోట్లకు పెరిగింది. ఆ 40,000 కోట్లకు ఎట్లా పెరిగింది, 2.5 రెట్లు ఎట్లా పెరిగిందో ముందు ప్రజలకు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పినాక మా మీద ఆరోపణ చేయాలి. ఇలా ఎందుకు పెరిగిందో మేము చెప్తున్నాం. 40,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు ఎందుకు పెరిగింది, డబుల్ ఎందుకు అయిందంటే ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షల ఎకరాలకు పెరిగింది. రిజర్వాయర్ల సామర్థ్యం 11 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెరిగింది, 14 గంటలు రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది. నీళ్లు 1.9 టీఎంసీకి బదులు 2.1 టీఎంసీ దాకా నీళ్లు తీసుకునే విధంగా పంపింగ్ కెపాసిటీ పెరిగింది. రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది, ఆయకట్టు పెరిగింది, పంపింగ్ కెపాసిటీ పెరిగింది. 11 సంవత్సరాలైంది కనుక డీజిల్, పెట్రోల్, సిమెంట్ ధరలు పెరిగినాయి కనుక ప్రాజెక్ట్ కాస్టు పెరిగింది. మరి ఆయకట్టు డబుల్ అయింది కనుక ప్రాజెక్ట్ కాస్టు డబుల్ అయింది. 14 గంటలు రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది కనుక ప్రాజెక్ట్ కాస్టు పెరిగింది. మరి ఏం పెరగకుండానే మీరెట్లా పెంచిండ్రు? 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు మీరెట్లా చేసిండ్రు? ఇదే పేరు మారిందంటున్నావు, నువ్వు పేరు మార్చకుండా మింగినావు కదా, మరి దానికి సమాధానం చెప్తావా? ఆరోపణలు చేసే ముందు ఒక జాతీయ స్థాయి నాయకుడు గౌరవంగా మాట్లాడాలి. ఇవాళ ఏమైంది, ఇవాళ నాగం జనార్దన్ రెడ్డి గారు కేసు హైకోర్టు ఈ చెంప ఆ చెంప వాయించింది, 2 చెంపలు వాయించింది, సింగిల్ బెంచ్ కొట్టేసే, డివిజన్ బెంచ్ వేసి కొట్టేసే. ఇప్పటికైనా బుద్ధి రావాలి కదా. తెలంగాణ సమాజానికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా చేసిన ఆరోపణలన్నీ కూడా డొల్ల ఆరోపణలు, అబద్ధాలు, అవాస్తవాలు. ఈ గోబల్ బాబు, చంద్రబాబు నాయుడుకు పేరుంది కదా గోబల్స్ బాబు, ఈ గోబల్స్ బాబు వచ్చిన తర్వాత రోజుకొక స్క్రిప్ట్ ఇచ్చి ఏదో అవినీతి జరిగిందని టీఆర్ఎస్ ప్రభుత్వంలో రోజుకొక ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. అది కూడా ఎంత క్లేవర్ వీళ్ళు, ఒకటే జిరాక్స్ కాగితాన్ని ఒకటేమో రమణకి ఇస్తారు నువ్వు మాట్లాడని, ఒకటేమో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారు, దాన్ని ఇంకొకటి నుంచి చాడ వెంకటరెడ్డి, 4 దిక్కులకెళ్ళి మాట్లాడితే జనం నమ్ముతారేమో. ఏమన్నా జరంత టీఆర్ఎస్ పార్టీ మీద ఇంత బురద జల్లలేకపోతామా? ఏమన్నా టీఆర్ఎస్ పార్టీని తాగం చేయలేకపోతామా? ఇన్ని రోజులు అసెంబ్లీలో మాట్లాడంగా మేము వద్దనులే, కోర్టులకు పోతే మొట్టికాయల మీద మొట్టికాయలు పడ్డాయి.
దయచేసి తెలంగాణ సమాజం కూడా ఇవాళ ఆలోచించాలి. ఇవాళటి హైకోర్టు తీర్పుతోని కాంగ్రెస్ పార్టీ నిన్నటి దాకా చేసిన ఆరోపణలన్నీ డొల్ల ఆరోపణలు. ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని ఇవాళ హైకోర్టు తీర్పుతో తేట తెల్లమైంది. నేను తెలంగాణ ప్రజలకు ఇవాళ భూసేకరణ పేరు మీద, 2013 చట్టం పేరు మీద ట్రిబ్యునళ్ల దగ్గర, గ్రీన్ ట్రిబ్యునల్లో, అదేవిధంగా అటవీ అనుమతుల మీద, కోర్టుల్లో అవినీతి జరిగిందనే పేరు మీద కేసులు వేసి మన ప్రాజెక్టుల పురోగతిని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి మీ ఓటుతోనే సమాధానం చెప్పండి. ఓటుతోనే ఈ కాంగ్రెస్కు గుణపాఠం చెప్పండి. ఇదే కూటమిలో ఉన్నాడు చంద్రబాబు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని లేఖ రాసింది చంద్రబాబు అయితే, పాలమూరు ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అప్పటిదాకా పనులు ఆపాలన్నది నాగం జనార్దన్ రెడ్డి. డైరెక్షన్ వేరు, ఇద్దరి ఎజెండా ఒక్కటే, తెలంగాణ అభివృద్ధి జరగద్దు, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టద్దు, టీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు రావద్దు, కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టులు పూర్తి కావద్దు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ఉన్నారు కదా, మీరు దయచేసి నీకు నీ ప్రేమ తెలంగాణ మీద నిజమైందే అయితే ఇప్పటికైనా స్పష్టంగా ఒక విషయం చెప్పు. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద నేనే స్వయంగా నా లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టి నేను రాసిన ఉత్తరాన్ని వాపస్ తీసుకుంటున్నా, నాకు అభ్యంతరం లేదు. రాసిన లేఖను విరమించుకుంటున్నా, క్షమాపణ చెప్తున్నా అని చెప్పిన తర్వాతనే తెలంగాణలో ఓటు అడగాలి. చంద్రబాబు క్షమాపణ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు కండువా వేయకుండానో, చంద్రబాబు బొమ్మ పెట్టకుండానో వచ్చినా తెలంగాణ సమాజం మిమ్మల్ని సహించదు. మీ కూటమిని తెలంగాణ వ్యతిరేక కూటమిగా, తెలంగాణ అభివృద్ధి నిరోధకుల కూటమిగానే మీ కూటమిని తెలంగాణ సమాజం చూస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ హైకోర్టు తీర్పు తర్వాతనైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని జ్ఞానోదయమై ఇక ముందు మళ్ళీ ఇలాంటి కేసులు వేయకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. తెలంగాణ సమాజంతో కూడా నా రిక్వెస్ట్ ఒకటే, ఈ తీర్పుతో ఒక్క విషయం ఇవాళ తేట తెల్లమైంది. కాంగ్రెస్ అన్ని డగుల్బాజీ మాటలు, డోకాబాజీ మాటలు, కోడిగుడ్డు మీద ఈకలు బీకి, ప్రభుత్వం మీద బురదజల్లే మాటలు, కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం, రాజకీయం కోసం ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కేసులు మాటలు అనేటువంటి విషయం తేట తెల్లమైంది. ఇలాంటి ద్రోహులకు తెలంగాణ విషయంలో ద్రోహం చూసిండ్రు, ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని కూడా అడ్డుకోవడంలో కూడా ద్రోహం చేసిండ్రు. నాడు తెలంగాణ అభివృద్ధిని, నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, నేడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఈ తెలంగాణ ద్రోహులకు, అభివృద్ధి నిరోధకులకు మీ ఓటుతోని గుణపాఠం చెప్పాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. రాహుల్ గాంధీ గారు కూడా అనవసరంగా చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ప్రజల మీద మచ్చయింది, మీరు తెలంగాణ జాతి మీద ఆరోపణ చేసిండ్రు, తెలంగాణ ప్రభుత్వం మీద మీరు ఆరోపణ చేసిండ్రు, మీరు చేసిన ఆరోపణను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి. హైకోర్టు తీర్పును ఆయన పూర్తిగా చదువుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు 4 మంచి మాటలు చెప్పి ఇలాంటి జాతీయ పార్టీకి మీ క్రెడిబిలిటీ పోతుంది, ఎవరు క్రెడిబిలిటీ పోతుంది, రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ పోతుంది. వీళ్ళ మాటలు నమ్ముకుంటూ మీరు మాట్లాడితే జాతీయ స్థాయిలో మీ క్రెడిబిలిటీ పోతుంది. వాళ్ళకు కొంచెం జ్ఞానోదయం చేసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని, మీరు మాట్లాడిన మాటల్ని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జువేరియా. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్